పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నేతల యొక్క వైఖరి మరోసారి చర్చకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఒక రేంజ్లో ప్రచారం చేసుకునేటువంటి జనసేన నేతలు ఎప్పుడూ ఒక హడావుడి చేస్తూ ఉంటారు ఆయన పుస్తకం పట్టుకుని చదివినా లేక టీ కప్పు తాగినా అదో వింత ప్రపంచం విచారంలాగా అదో వింత ప్రచారం చేస్తూ ఉంటారు దీనికి ప్రజలకు ముడిపెట్టి మా నాతో ప్రజల గురించి ఆలోచిస్తున్నారని ప్రజల కోసం కిందకి దిగి వచ్చారని వింత ప్రచారం చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇది ప్లస్సా మైనసా అనేది కూడా వారు పట్టించుకోరు ఇదో రకం భజన అనుకుని తృప్తిపడాల్సిందే తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్లారు ఇది ముందుగా ప్రచారంలో లేదు ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత విషయం వెలుగు చూసింది వాస్తవానికి ఈ టూర్కి కి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన కుమార్తె వివాహం మీదనే ఆర్భాటంగా ఏర్పాటు చేశారు దీనికి దేశంలోని కొందరు ప్రముఖులను ఆహ్వానించారు ఈ కోవలోనే పవన్ కూడా ఆహ్వానం అందింది ఆయన వెళ్లారు అయితే దీని మీద జనసేన నేతలు మాత్రం సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు మా నాయకుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇక బీజేపీ నేతలతో చర్చిస్తారు అందుకే వెళ్లారంటూ ప్రచారం మొదలెట్టారు ఇక ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభల ఎంపీ రఘురామ్ కృష్ణరాజుని కలిశారు కూడా దీనికి సంబంధించి ఒక ఫోటోని జనసేన నాయకులు విడుదల చేశారు ఇంకేముందు రాజకీయ వ్యవహారం మీద పవన్ ఢిల్లీ వెళ్లారని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుస్తారని ఏపీలో పార్టీ పరిస్థితి చర్చిస్తారని ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేస్తారని ఇలా రకరకాల విషయాలు కలిపి వింత ప్రచారం చేశారు జనసేన అభిమానులు సోషల్ మీడియాలో ఆ వ్యవహారం ఇప్పుడు వైరల్ కూడా అవుతుంది చర్చకి దారితీసింది వాస్తవానికి పవన్కి బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు అదే ఉంటే పార్టీ రాజకీయ వ్యవహారాలైతే మనోహర్ మీడియాకి చెప్పి ఉండేవారు పవన్ అనుకూల మీడియాలో ఈ అంశం మీద ప్రత్యేక కథనాలు కూడా వచ్చి ఉండేవి సో ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం కూడా జనసేన నేతలు మాత్రం ఆర్భాటం చేస్తూ ఉండడం గమనార్హం కేంద్రంలో బీజేపీ నేతల పరిస్థితి చూస్తే ఇప్పుడు పవన్ తో చర్చించేందుకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా వారి వద్ద లేదు అసలు అంశాలే లేవు ఇటీవల తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పవన్ భేటీ పెట్టుకున్నారు కీలక నేతలు దూరంగా ఉన్నారు ఇక ఇప్పట్లో ఏపీలో ఎన్నికలు లేవు పైగా ఏపీ వ్యవహారాలు కేంద్రంలోని బీజేపీ నేతలకు తెలియనివి కావు ఇప్పుడు ఏపీలో బిజెపిని చేయడం అనే అంశం కూడా ఇప్పుడు కేంద్ర పెద్దలు పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేదు కానీ పవన్ కళ్యాణ్ అనేక మందిని కలవాలనుకున్నా కూడా ఆఖరి నిమిషంలో వారంతా పవన్కి షాక్ ఇచ్చినట్టుగా అయింది అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా